రామకృష్ణాపురం రోడ్ బెంగళూరు అయ్యంగార్ బేకరీ మేడపైన మల్కాపురం నందు పారిశ్రామిక ప్రాంత నాయి బ్రాహ్మణుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ చేసి తదుపరి ఆడారి ఆనంద్ సొంత నిధులతో సమకూర్చబడిన కిట్లను పంపిణీ చేయడం జరిగింది. జగనన్న ప్రభుత్వంలో నాయి బ్రాహ్మణుల సోదరులకు చేదోడు పథకం 150 యూనిట్ల వరకు కరెంటు బిల్లును ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరుగుతుందని, జగనన్న ప్రభుత్వంలో సముచితమైన స్థానం ఇచ్చి గౌరవించడం జరుగుతుందని, అదేవిధంగా సమాజంలో ప్రతి కార్యక్రమంలో బ్రాహ్మణుల తర్వాత నాయి బ్రాహ్మణులకు ప్రత్యేక స్థానం ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఏదైతే ఈ నాయి బ్రాహ్మణ్స్ సంఘాలన్నింటికి మన డైరెక్టర్ గారు ఏ విధంగా గతంలో ఎంత గౌరవం దక్కిందో గత ప్రభుత్వంలో ఆయన చాలా వివరించారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రావడం చేయూత ద్వారా సుమారుగా ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి ఏదోడి ద్వారా 3 సంవత్సరాల నుంచి 10,000 రూపాయలు ఇవ్వడం, అలాగే 150 యూనిట్ల వరకు కూడా కరెంటు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అనేక సంక్షేమ పథకాల్లో కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అయ్యారని మీ అందరికీ తెలుసు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలకి కూడా ఆయన ఒకటే మాట చెప్తారు, కులం లేదు, మతం లేదు, ఎటువంటి భేదాలు ఉండవు. మనకి ఎప్పుడూ కూడా ప్రజలు పేద ప్రజలందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అందాలి అనే ఉద్దేశంతో ఆయన పనిచేస్తున్నారు. అదేవిధంగా నేను కానీ నాతో పాటు మా కార్పొరేటర్స్ కానీ నాయకులు కానీ ఈరోజు ప్రతి కార్యక్రమంలో ప్రతిరోజు కూడా మేము మా దృష్టిలో పెట్టుకునేది ఏంటంటే పేద ప్రజలకి న్యాయం జరగాలి, సంక్షేమ పథకాలు అందరికీ అందాలి, అలాగే వెల్ఫేర్ యాక్టివిటీస్ అందరికీ కూడా అందుతున్నాయా లేదా అన్నది గడపడం ద్వారా చూడాలి. అది ఏదైతే మరి శీలానగర్ సైట్ అన్నది నా దృష్టికి లేదు, మరి ఇప్పుడే నాకు చెప్పారు కాబట్టి అది నాన్నగారి టైంలో ఏదైతే జరిగిందంటే అది నేను కూడా తీసుకొని ఆ పేపర్స్ తీసుకొని అది కూడా నేను సుబ్బారెడ్డి గారు ఫార్వర్డ్ చేసి నా దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఏదైనా మీ అందరి సహకారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, పేదల అంటే పేదల తాలూకా ప్రభుత్వం అనాలి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు, పేదల తాలూకా ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో మనం అండగా ఉండాలి, మీ అందరు ఆశీస్సులు ఉండాలి. రేపు పొద్దున 24లో మంచి మెజార్టీతో మీరు మళ్ళీ నన్ను గెలిపించగలిగితే నేను ఇంకా సర్వీస్ చేసి ఎటువంటి ఇబ్బంది కాకుండా మరి ఏం ఇబ్బంది ఉన్నా కూడా మరి గతంలో ఉన్న వాళ్ళు ఎలా చేశారో అంతకు మించి నేను తెలియజేసుకుంటే చాలా తీసుకుంటాను.